తడిసిన పప్పులు ఉప్పులు మొత్తం వాసనస్తున్న బట్టలు పరుపులు కాలిపోయిన ఫ్రిజ్ల దర్శనమిస్తారే తప్ప అసలు ఎంత దుఃఖం వస్తుందంటే ఎంత నష్టమైంది అంటే లక్ష రూపాయలు నష్టమైంది అనుకోరు రెండు లక్షలు నష్టమైంది అనుకోరు షాపులు అయితే మొత్తం సామాన్ అంతా కొట్టుకుపోయింది అంటే లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు నష్టపరిహారం నష్టం జరిగినటువంటి షాపులు ఇళ్ళు కూడా ఉన్నాయి ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గతంలో వరదలు వచ్చినప్పుడు నేను కేటీఆర్ గారు ఒకసారి వచ్చినాం నేను కూడా ఒకసారి వచ్చిపోయినా ఏ నయీం నగర్ ఒడ్డెపల్లి చెరువు ఆ పైన ఉన్న చెరువుల నీళ్లు ఇవాళ నయీం నగర్ బ్రిడ్జ్ కాంచెలిపోతాయో ఇవాళ ఏ నీళ్ళు అయితే అనేక గ్రామాల నుంచి వచ్చిన నీళ్లు భద్రకాళి చెరువు నుంచి వెళ్ళిపోతాయో ఈ వాగు ఆ వాగు ఈ రెండు పరివాహక ప్రాంతాల్లో అటు హాఫ్ కిలోమీటర్ కిలోమీటరు ఇటు ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ వరకు మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోయినాయి అంటే కొన్ని వేల వేల ఇళ్ళు ఇవాళ లక్షల రూపాయల నష్టాన్ని చవిచూసినాయి గతంలో వచ్చినప్పుడు కూడా మేము అంటరోడ్లో వచ్చినప్పుడు వచ్చినాం ఇక్కడ వచ్చినాం నాలాలన్నీ కూడా సాఫ్ చేస్తాం విస్తరిస్తాం ఆక్రమణలన్నీ కూడా తీసేస్తామని చెప్పి మేముండగానే ఒక జేసీబీ తెచ్చికొచ్చి నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అపార్ట్మెంటు పిల్లర్ కూలగొట్టిపోయినాం కానీ వాళ్ళ మళ్ళీ అక్కడ చూస్తే గదే పిల్లర్లు మళ్ళీ ఉన్నాయి ఇంకా అదనంగా ఒక పెట్రోల్ పంప్ వచ్చి అంటే ఎంత వాటర్ అయితే డిశ్చార్జ్ కావనో పావుల వంతుకులు లేదు వీళ్ళే మట్టి పోయిస్తారు వీళ్ళే ఎత్తులేపుతారు వీళ్ళే అక్కడ కార్ఖానాలు పెట్రోల్ పంపులు చిన్న చిన్న గుడిసెలేసి సామాన్యుల జీవితాలతో చెలగడమాడుతున్నారు ఇవాళ ఆ ప్రాంత ప్రజానిక జీవితాలతో చెలగడమాడుతున్నారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఆగ మేఘాల మీద ఆనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి కుటుంబానికి డబ్బులే డ్రా చేసి ఎట్లయితే ఇచ్చిండ్రు వరంగల్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో కరీంనగర్ జిల్లాలో ఈ నాలుగు జిల్లాలలో యుద్ధ ప్రాతిపదికపైన అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి ఇంటిని సర్వే చేసి కోతకు గురైన ప్రతి పొలాన్ని సర్వే చేసి ఇవాళ రైతుల్ని మునిగిపోయినటువంటి ఇళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఒక్కొక్క ఇంటికి నష్టపరిహారం అంచనా వేసి కనీసం ఒక ఇరవై శాతం అన్న నష్టపోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఏ కుటుంబానికి లక్ష రూపాయలు తక్కువ లేదు కాబట్టి కనీసం ఒక 25,000 రూపాయలు ప్రతి ఇంటికి షాపులకు కనీసం ఒక 50,000 లక్ష రూపాయలు చొప్పున ఇస్తే కానీ వాళ్ళు కోలుకునే పరిస్థితి లేదు లేకపోతే మళ్ళీ వాళ్ళు అప్పుల ఊపిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు బేసజాలకు పోకుండా తక్షణమే డబ్బు రిలీజ్ చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం రెండోది అతి బాధాకరమైన అంశం ఏంటంటే ఒకవైపు వరదలు వచ్చి ప్రజలు ఆదుకునే వాళ్ళు లేరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే మా పార్టీ వాళ్ళమే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే ఆదుకుంటాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే తిరగాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే క్యాంపులకు అన్నం సప్లై చేయాలన్నటువంటి ఒక సంకుచిత నీచమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు వరంగల్లో ఇవాళ ఇట్లాంటి సందర్భంలో అనేక మంది వేల మంది దాతృత్వాన్ని కుదవలేని వాళ్ళు సాయసగలు అందించే వాళ్ళు బట్టలు ఇచ్చే వాళ్ళు ఉంటారు బియ్యం ఇచ్చే వాళ్ళు ఉంటారు డబ్బులు ఇచ్చి ఆదుకునే వాళ్ళు ఉంటారు ఇవాళ వాళ్ళ మీరు ఎవ్వరు చేయాల్సిన అక్కర్లేదు మేమే చేస్తామనేటువంటి అహంకారం ఏదైతే ఉందో ఇది మీ పతనానికి పరాకాష్ఠగా నేను భావిస్తూ ఉన్నా ఇవాళ తక్షణమే ఇలాంటి పిచ్చి వేషాలు బంద్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు నేను సూచన చేస్తూ ఉన్నా మూడోది దీంట్లో 14 మంది ఇప్పటికే చనిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు ఎంతమంది అయితే చనిపోయినరు ఇప్పటివరకు నేనే ఒక శవం దగ్గరికి పోయొచ్చిన రాజుగౌడ్ దగ్గరికి పోయొచ్చిన ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడనే కరెంటు షాక్తో చనిపోయినట్టుగా వార్త వచ్చింది వాళ్ళ కుటుంబం దగ్గర పడిపోతా ఇవాళ ఇలాంటి కుటుంబాలకు చనిపోయిన వాళ్లకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు చొప్పున వాళ్లకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత విపత్కరమైన ఈ పరిస్థితులలో అనేక మంది మేము పోయొచ్చిన కాడ కుటుంబ పెద్ద కుటుంబ పోషణకర్త వాళ్ళే కాబట్టి
అలాంటి కుటుంబాలకు రోడ్ల మీద పడకుండా ఉండాలంటే, పిల్లలు అనాథలుగా వాళ్ళు జీవచ్చవలా బతకకుండా ఉండాలంటే ఇవాళ వాళ్లకు 10 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాను. మూడోది, అనేక చెరువులు తెగిపోయినాయి, గ్రామాల గ్రామాలే మొత్తం ట్రాన్స్పోర్ట్ కట్ అయిపోయింది, బ్రిడ్జ్లన్నీ కొట్టుకుపోయినాయి. యుద్ధ ప్రాతిపదికపైన ఈ 4 జిల్లాలకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి సర్వే చేసుకొని వెంటనే దాన్ని పునరుద్ధరించాలని చెప్పుకొని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్ట్లు, మురికి కాలువలు ఎక్కడ కొట్టుకుపోయి మొత్తం దుర్గంధం వ్యాపిస్తూ ఉందో అవన్నీ కూడా వెంటనే వాటి నిర్మాణం చేపట్టడానికి డబ్బులు నిలిచేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మూడోది, చాలా బాగులలో చెక్ డ్యాములు కొట్టుకుపోయినాయి. అదేవిధంగా ఆ చెక్ డ్యాములు కొట్టుకుపోయిన కాడ కావచ్చు, చెరువులు కుంటలు తెగిపోయిన కాడ కావచ్చు, 1000 ఎకరాల భూమి కోతకు గురైనవి. ఒక్కొక్క ఎకరం దాదాపు ఒక 20 ఫీట్లు, 30 ఫీట్లు, 50 ఫీట్ల మట్టి కూడా కొట్టుకుపోయినాయి. అంటే ఇక పొలం మళ్ళీ అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఆ పొలం విలువ 40 లక్షలు, 50 లక్షలు ఉంటే దాన్ని పూడ్చుకుంటేనే మళ్ళీ అన్ని పైరు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి 8000 ఎకరాలైతే భూమి కోతకు గురైందో ఆ భూములను లెక్క కట్టి వాళ్ళకు తక్షణమే మరి మట్టి పోయిస్తారా, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా, తక్షణమే ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. నాలుగోది, ఇవాళ చాలా గ్రామాలలో పశువులు కొట్టుకుపోయినాయి, మేకలు గొర్రెలు కూడా కొట్టుకుపోయినాయి. మనుషులే కాకుండా పశువులు కొట్టుకుపోయినాయి, మేకలు గొర్రెలు కొట్టుకుపోయినాయి. వాటి కూడా అంచనా వేసి వాటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మోరాజీకి ఇప్పుడే పరకాల నుంచి వెళ్ళి భూపాలపల్లికి ఇవాళ రాకపోకలు పునరుద్ధరించబడ్డాయని చెప్తున్నారు. మా నాయకులంతా కూడా అక్కడ కొన్ని 2-3 లారీలలో బెడ్షీట్లు, బియ్యం, పప్పులు, ఉప్పులు తీసుకుపోయిన అక్కడికి. మేము కూడా ఇప్పుడు వాడికి అక్కడికి పోతా ఉన్నాం. ఒక గ్రామం అయితే మొత్తమే తుడుచుకుపెట్టుకపోయిందని చెప్పి అంటూ ఉన్నారు. ఎన్ని ఇండ్లు అయితే కూలిపోయినాయో, ఎన్ని గ్రామాలు అయితే ఈ జలకడ్గానికి మొత్తం మటమాయమైపోయినాయో, ఆ గ్రామాలలో ఉండేటువంటి ప్రజలకు, అదేవిధంగా కూలిపోయిన ఇళ్లకు డబుల్ బెడ్రూమ్లు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పి, 5 లక్షల రూపాయలు తగ్గకుండా వాళ్లకు తక్షణమే శాంక్షన్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా గ్రామాలు ఎక్కడైతే ఈ జలకడ్గంలో నష్టపోయిందో వాళ్లకు అసెస్మెంట్ చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో అలాంటి గ్రామాలకు వెంటనే సహాయ శాఖలు అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ఇళ్లకు నీళ్ళు వచ్చినటువంటి ఏవైతే కుటుంబాలు ఉన్నాయో అలాంటి కుటుంబాలకు కొంత బియ్యాన్ని, కొన్ని దుప్పట్లని భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకత్వం, మా కేంద్ర నాయకత్వం కూడా మమ్మల్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ గారు, మా ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు మాకు ఈ తిరుగుతున్న పరిస్థితి మేము వివరించినప్పుడు మనం మానవతా కోణంలో ఆదుకుందాం, వాళ్ళని ఇంత విపత్కరమైన పరిస్థితిలో అండగా ఉంటామని చెప్పి మాట ఇచ్చి రమ్మని చెప్పిండు. తప్పకుండా మేము కూడా హైదరాబాద్లో కొన్ని లారీల బియ్యాన్ని సమకూర్చుకొని ఇక్కడ ఎవరెవరైతే ఇండ్లు మునినాయో వాళ్ళందరికీ కూడా 25 కిలోల చొప్పున బియ్యం సప్లై చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే కొన్ని బ్లాంకెట్స్ కూడా వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, కొన్ని కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి, అలాంటి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక 50,000 రూపాయలు చొప్పున మా పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మా రాష్ట్ర పార్టీ ఏ జిల్లాలో అయితే వరదలు వచ్చినాయో ఆ జిల్లాలలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ కుటుంబాలని ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి పరామర్శించడమే కాకుండా ధైర్యం చెప్పి ఆదుకునే కార్యక్రమంలో పాల్గొంచమని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా, అన్ని కార్యక్రమాలు పక్కకు పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ ఈ పని మీదనే ఉండి కరెంటు పునరుద్ధరించే పని కావచ్చు, ఆ ఇళ్లలో పేరుకపోయిన మట్టిని రిమూవ్ చేసే పని కావచ్చు, అవసరమైతే ఫైర్ ఇంజన్లను పంపించి వాటిని అన్ని కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేయాలి. మేము పోతున్నప్పుడు జారి పడే ప్రమాదాలు ఉన్నాయి, వాళ్ళు అట్లింద లాస్ వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మేము చూసినప్పుడు చాలా భయంకరంగా ఒక్కొక్క ఇంట్లో 5 ఫీట్లు, 6 ఫీట్ల బురద కూడా పెట్టింది. తక్షణమే ఫైర్ ఇంజన్లను పంపించి వాటి సాఫ్ చేయించే పని ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాల కాలంలో ఏ నగరానికి పోతే ఆ నగరానికి దీన్ని లండన్ చేస్తా అని చెప్పిండు, ఓ నగరాన్ని డల్లా చేస్తా అని చెప్పిండు, ఓ నగరాన్ని న్యూయార్క్ టౌన్షిప్ చేస్తా అని చెప్పిండు. కానీ 9 ఏళ్ల కాలంలో
తొమ్మిదేళ్ల కాలంలో డల్లాసులు గంగలవోని లండన్లు గంగలవోని కానీ మా మా ప్రజలకు మాత్రం వర్షాకాలం వచ్చిందంటే కంటి మీద కురుకులు లేకుండా ప్రాణాలను అరిచేతులు పట్టుకొని ఇవాళ బిక్కుబిక్కుమంటూ బతికేటువంటి దుస్థితి ఇవాళ కేసీఆర్ గారి హయాంలో కొనసాగుతూ ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు ఈ దుస్థితి ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రం గొప్పగా ఉంటాయి. అరచేతిలో బెల్లం పెట్టి మోచే నాకు ఇచ్చినట్టుగా ఆయన మాటలు ఉంటాయి తప్ప ఎక్కడా ప్రజలకు మాత్రం నిజాయితీగా సహాయం చేసే సందర్భం కానీ ఆదుకునే ప్రయత్నం కానీ దీన్ని శాశ్వతంగా రూపుమాపేటువంటి చర్యలు కానీ ఇంతవరకు చేపట్టలేదు. నేను కేటీఆర్ కోరుతా ఉన్నా గతంలో మీరు రెండుసార్లు ఇక్కడికి వచ్చిండు. ఇప్పటికైనా ఈ నాలాల కబ్జాలన్నీ కూడా అరికట్టి తక్షణమే అన్నీ వాటికి అవసరమైతే ప్రత్యామ్నాయమైన సహాయంగా అందించి దీన్ని క్లీన్ చేసి వరంగల్ నగరంలో రెండు వాగులు ఏవైతే పోతాయో ఒకటి భద్రకాళి నుంచి వెళ్ళిపోయే వాగు కానీ ఒకటి ఒడ్డపల్లి చెరువు నుంచి పోయే వాగు కానీ ఒక ఫిక్స్డ్ ఏరియా బౌండరీ ఫిక్స్ చేసి సిమెంట్ కాంక్రీట్తో ఈ నీళ్లను బయటపడేసే ప్రయత్నం చేయాలి. కానీ లేకపోతే ఇవాళ ఒక్కసారి కడితే దాని కాస్ట్ 100 కోట్లు 200 కోట్లు అయితే కావచ్చు. ఒక్కసారి వరదలు వస్తే ఈ టౌన్ నష్టపోయేది కొన్ని 100 కోట్ల రూపాయలు వెలగట్టలేని నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రజల నష్టం కూడా మన నష్టమే కాబట్టి ప్రజల దుఃఖాన్ని పట్టించుకోవాల్సి అక్కడ చూడవలసి అక్కడ మీ బాధ్యత ఉంది. కాబట్టి మీరు డబ్బుల ముఖం చూడకుండా ఇవాళ స్మార్ట్ సిటీ పేరిట కావచ్చు అనేక రూపాల్లో ఇవాళ వరంగల్ టౌన్కి కొన్ని 100 కోట్ల రూపాయలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి. తక్షణమే ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఇట్లాంటి సమస్య ఉందో ఇలా ఖమ్మం టౌన్లో కూడా ఇట్లాంటి చాలా కొట్టుకుపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాబట్టి తక్షణమే ఇవన్నీ కూడా రెక్టిఫై చేయాలని తక్షణమే నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం.